ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పడుకోలేరు పడుకున్నా నిదరే రాదు, నిదరొస్తే కలలే కలలు కలలో నవ్వేను. జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ మా స్మైలీ క్వీన్ ఇంద్రజా గారు. సాధారణంగా శత్రువుల్ని మనుషులు పెట్టి కొట్టించడం చూసాం, కానీ ఇక్కడ మన రాఘవ మాత్రం తన టీమ్ లో కంటెస్టెంట్స్ కామెడీ చేయకపోతే కొట్టిస్తున్నాడంట. మరి ఎందుకు అలా చేస్తున్నాడో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. అరే ఓడరాళ్ళు ఆడుకుంటున్నారు, జడ్జిలు ఏం చేస్తారు? మార్కులు ఇస్తుంటారు. మూడో తరగతి కాదు నాలుగో తరగతి కా మూడో తరగతికి నాలుగో తరగతి కాదు, స్కిట్లు చేస్తే మార్కులు ఇస్తారు. ఇక్కడ అట్లయితే చేద్దాం తమ్మి, నవ్విద్దాం. స్కిట్లు చేయనీకి కామెడీ చేయనీకే కదా మనకి వచ్చాం. చేద్దాం, పార్ట్ వేసుకోం, మార్తెట్టేద్దాం. నాకు రెండు ప్లేట్లు చెప్పరా. పూరి కదా నా పూరి, పూరి ఉంది. సరే కానీ తమ్మి, ఇంకా పూరి ఏం చేస్తుందిరా? ట్యాంకర్ ఎన్ని లీటర్లు నీళ్లు పడతాయి అందులో? ట్యాంకర్ ట్యాంకర్ కదా నా యాంకర్. సెలబ్రిటీ 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 ఇంకా పూరి ఓపెనింగ్ వస్తుందా? వస్తుందా? నా ఏం ఓపెన్ చేయాలి? ఆ బిడ్స్ లో మాన్హోల్ ఓపెన్ చేయాలా? ఇదే హుషారు ఎంటర్టైన్మెంట్ ఎంటైర్ ఉండాలి తమ్మి. ఉంటదన్నా ఏడకెళ్ళి వచ్చారా మీరు? ఏమ్రా వెనక్కి పోతాలేడు ఏం రా తోసిన? ఈయన పోయి పోతాలేడు, ఇటు తోసిన పోడు ఏడే ఉంటాడు. ఇది ఏ జిమ్ కి వెళ్ళి పట్టుకొచ్చిండ్రు? పురాణ పూల్. మరి నువ్వే జిమ్ లో చేస్తావు? స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్. ఏమ్రా దమ్మి వచ్చింది తెలవలే పోయింది తెలవలే, దెబ్బలు మాత్రం తెలుస్తున్నాయి. ఏంద్రా ఇట్లా కొట్టింది ఏంద్రా ఇల్లు? జడ్జెస్ ఆర్డర్. మేమే ఏర్పడి కుళ్ళి జోకు లేకుండా. ఇక పైన మీ స్కిట్ లో కనుక పాస్పెన్ పంచులు, కుళ్ళు పంచులు, ఆటో పంచులు, 2 రూపాయల పంచులు, చిల్లర పంచులు, ఎలాంటి పంచు వచ్చినా శతక బాధమని చెప్పారు. సారు మేడం నేనైతే మాటిస్తున్నా, ఇవాళ పంచుల మీద పంచులు పడతాయి చూడండి. ఈ రోజు మంచి సెంటిమెంట్ ఫ్యామిలీ స్కిట్ వేస్తున్నాం. ఎన్నో ఫ్యామిలీ అన్న, ఎన్నో ఫ్యామిలీ అన్న.
మనం అయితే చక్కటి ఫ్యామిలీస్ కిట్ వేస్తున్నాం. ఈ ఫ్యామిలీస్ కిట్ లో ఈ రోజు అందరూ ఉంటారు అన్నమాట. ఫస్ట్ ఇందులో ఒక మొగుడు ఉంటాడు, గది నేను అన్నట్టు. ఒక మామ ఉంటాడు, అది మన సాయంతి కుమార్ అన్నట్టు. ఒక బామ్మర్ది ఉంటాడు, గది మన శివగాడు అన్నట్టు. ఇలాగ ఉంటుంది. పక్కన ఉంటావు తమ్మి, పంచులు అయ్యాలి కదా. ఈ రోజు స్కిట్ లో కంటెంట్ ఏంటంటే తమ్మి, నా జన్మదినం రాబాయి, ఇప్పుడు పెండ్లాంను ప్రవేశపెడదాం రాబాయి మనం. ఏ పెండ్లాం జర్రా బయటకు వచ్చేసి. ఏ పెండ్లాం బాగా వర్క్ చేసి నెత్తి నస్తాంది, పోయి టీ తీసుకురా బో. ఏం టీ కావాలి? ఆంటీ ఆంటీ టీ వద్దు, ఇది వద్దు, ఆకలి అయితంది, వెళ్ళి వంట చెయ్యి. కుడి చెయ్యి తెలుసు, ఎడం చెయ్యి తెలుసు, ఈ వంట చెయ్యి ఎక్కడ ఉంటుంది? వంట చెయ్యి అంట, వంట చెయ్యి, పొల పొల పొల. ఆంటీతో పని అవట్లేదు, మామగారిని ప్రవేశపెట్టచ్చు కదా. ఇప్పుడు చూడండి రా, పెండ్లాంతో అయితే అయితే లేదు కదా. ఇప్పుడు మామ వస్తాడు, పంచుల మీద పంచులు, పంచులు దంచుడే. ఓ మామ ఏడు మాటల్లో వచ్చినావు లేదు, బస్సులో వచ్చా. ఏమిరా బస్తా ముఖం నాయ, అలా వచ్చినోడు ఎట్లా వచ్చినా ఉంటే మంచి చెప్పాలి. వాళ్ళు తెలుసు చంపుతున్నారా బాయ్ వాళ్ళు. ఇప్పుడు చూడండి మామకాయ ఎట్లా కాపాడుతా, పంచుల మీద పంచులు దంచు. మామ ఇప్పుడు నా బర్త్డేకి వచ్చినావు కదా, ఏం పెడతావు? నా లగేజ్ లోపల పెడతా. బావా నన్ను ఆశీర్వదించు. ఎందుకు బా మరి? నేను టెస్ట్ పాస్ అయ్యా. గేమ్ టెస్ట్? డ్రైవ్ టెస్ట్. అరే గరే బామ్మర్ది, నువ్వు బాగా జర్నీ చేసి వచ్చినావు కదా, 4 రూపాయలు ఇస్తున్నా, బజ్జీలు దోశలు తినాలి. ఏ 20 రూపాయలతో బజ్జీలు తినాలి, ఏ 20తో దోశలు తినాలంటావు? ఇప్పుడు నేనైతే మంచి పని చేస్తాను రా చూడండి, మస్తు నవ్వుతారు జనమంతా. ఓకే, మన విరాట్ కోహ్లీ బై ఉన్నాడు కదా, పరుగులు తీస్తాడు తీస్తాడు, ఉరుగుతాడు తీస్తాడు, కానీ సెమట్లు పట్టలే. ఎందుకు? ఎందుకు? విరాట్ కోహ్లీకి మస్తు ఫ్యాన్స్ ఉన్నారన్నట్టు. ఈ పంచి బాగానే ఉంది కదా, ఎందుకు కొడుతున్నారు? అసలు విషయం మీకు అర్థం కాలేదు. మురారి గారు 20 రోజుల నుంచి ఆ అపార్ట్మెంట్ లో పిల్లలందరికీ చెప్పిన పంచి ఇది. చీచి, కొడుకు పంచి నిదు వీరు తీసుకోడు. మా పెండ్లమ్మ వల్ల కాలి, మా అమ్మ వల్ల కాలి, బామ్మర్ది నీ వల్ల ఏమవుతుందిరా? నా వల్ల ఏమవుతుంది? అవును, ఏమవుతుందిరా? అరే సీన్ లేదన్నా అయ్యా, మాధపూరి వెళ్ళాలి. ఇగో బ్యాంక్ వాడు ఫోన్ చేశాడు. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసిండ్రా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడు. ఓవర్ యాక్షన్ చేయకరా. నీ బొంద ఏడ్చావులే, విరిచొచ్చినాడా? అరే బ్యాంక్ వాళ్ళు రా, ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తారంట, వాళ్ళకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకెందుకు రా భయ్, వద్దని చెప్పిన. మేడం ఓ సారు, మీరైతే పాత స్కిట్లు పాత పంచాయతీ ఎంజాయ్ చేయరు, నాకైతే బాగా ఎరకైందిలే. ఏం చేస్తాను, నెక్స్ట్ టైం చూస్తుండండి, కొత్త స్కిట్లతో కొత్త పంచులతో వస్తాం, నవ్విపిస్తాం. ఇశోక్ రారా పోదాం. అశోక్? నా పేరు అశోక్ కదా. అదే అక్కడ ఉంటే అశోక్ రా భయ్, ఇక్కడ ఉన్నావు నీ అశోక్ అని కూర్చుని మాట్లాడండి. కానీ నాకు తెలిసి ఇలా ప్రతి స్కిట్ కి బౌన్సులు పెడితే బాగుంటుంది. నేను అదే అనుకుంటా, ఆయన తీసేసి మేమే అంటుంటాం. రాఘవ గారు, ఏంటా హుషారేంటి, ఆ ఎనర్జీ ఏంటి, అసలు ఆ గెటప్ లో మీరు వేసిన డాన్స్ ఏంటి, కానీ బ్యూటిఫుల్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ యు ఆర్ పుట్టింగ్ యువర్ 100%. చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. ఒకటి ఏంటంటే మనకు ఫనీ అక్కడ నిలబడకుండా, ఆయన వేస్టే కదా అక్కడ నిలబడి ఊరికే ఇలా ఇలా అన్నాడు. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు ఆ పని మేమే చేసేవాళ్ళం. పైగా కుళ్ళి జోకులేసే ఫనీ ఇలా చెప్పడం అనేది అదే కదా, కరెక్ట్. వేసేదే కుళ్ళు జోకులు మీరు, నువ్వు మళ్ళీ ఇలా అంట, చాలా బాగా చేశారు, వండర్ఫుల్. కృష్ణ భగవాన్ సార్, చాలా ఆటలు కొత్తగా ఉందని చెప్తుంటాం, కానీ ఇది నిజంగా కొత్తగా ఉంది. శాంత్ కుమార్ గారు కూడా ఇలాంటి జోకులు చాలా మంచి చేస్తుంటారు, ఆయన నోట్లో చూస్తే ఇంకా బాగుంటది, కొత్తదైనా కానీ పాతదే అన్నట్టు ఉంటది.
చాలా బాగా చేశారు. బౌన్సర్లు మీరు చాలా టైమింగ్ కి చేశారు. కానీ గమ్మత్ ఏంటో తెలుసా, తన్ను తిని మీరు అలసిపోలేదు, కొట్టి కొట్టి వాళ్ళు అలసిపోయారు. ఓకే, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. సాధారణంగా వ్యాపారం అంటే కాంపిటీషన్ మామూలే, కానీ ఇక్కడ కాంపిటీషన్ ఏమో గానీ కామెడీ మామూలుగా ఉండదు అంటున్నాడు మన సద్దాం. మరి ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీమ్. లక్కన్న మాట నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు, సోకాన ఉంది సోలో దిల్లు. లక్కన్న మాట నిల్లు నిల్లు. ఇదిగో ఏంద్రా ఇది, నీళ్లు నీళ్ళు అన్నావు కదా, ఇకపోతే ఫీల్ అయితే. అరే ఆ నీళ్ళు కాదురా, ప్రశాంత్ నీళ్ళు. బౌన్సర్ కాదు, గన్మెన్లు కొడతారు నిన్ను. ఆ నీళ్ళు కాదు, పైసలు నీళ్ళు అంటున్నా. మేడం ఒక పంచిని మూడు రకాలుగా చంపాలంటే మీ తర్వాత ఇంకెవరైనా అది ఎవరితరం కాదు, మా తరమే అది. మా తరం అనకు, నీ తరం. రాజు నేను ఎంత చదివినా కానీ ఫెయిల్ అయితేనే ఉన్నారా, నా జీవితం ఎంతో నాకు అర్థమైతే ఇప్పటికి. అరే చదువుతే ఎందుకు ఫెయిల్ అవుతారా, చదివిన తర్వాత ఎగ్జామ్ కూడా రాయాలంట ఏడైతారా. అరే ఇదంతా కాదురా, మంచి బిజినెస్ పెట్టుకుని సెట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి, ఏదైనా ప్లాన్ చెప్పరా. నా దగ్గర మంచి ప్లాన్ ఉందిరా, చెప్పరా. ప్రజెంట్ యూట్యూబ్ పెడితే పైసలు వస్తున్నాయిరా. ఒక్క నిమిషం మావు. ఏం చేస్తున్నారా? యూట్యూబ్ పెట్టినా ఏడికెళ్ళి వస్తుందని చూస్తున్నా. ఛానల్ పెట్టుడు అంటే అది కాదురా, యూట్యూబ్ పెట్టి ప్రాంక్ వీడియో లాంటి బ్లాగ్ లాంటి వీడియోస్ చేసినాం అనుకో పైసలు వస్తాయి మనకి. మంచి క్రేజీ ఐడియా వచ్చింది, ఎందుకంటే ఈ రోజు నా లవర్ బర్త్డే మామా, పోయి ప్రాంక్ చేస్తాడా. రెండు దూరం నుంచి వీడియో తీరా. ఓకే రా, డన్ రా, డన్. ఆల్ ది బెస్ట్ మామా, మంచి. అల్లదు కాదు నాదే బెస్ట్, అల్లదు కాదు నాదే బెస్ట్. భాస్కర్ నా పుట్టినరోజు అని తెలిసి ఇంత లేట్ వస్తావా? నీ బర్త్డే పక్కన పెట్టు గానీ ఏం జరుగుతున్నాయి? ఇక చెవులు అటు ఇటు పోయి పాడైతున్నాయి అందుకే మన పెట్టింది. ఏం జరుగుతున్నా అంటే కమ్మలు జరుగుతున్నాయి అంటలేదు. నీ నాకు తెలియకుండా ఏం నడిపిస్తున్నా, ఏం కథ నడిపిస్తున్నా, ఎవడు వస్తుండు ఎవడు పోతుండు అది చెప్పు. నన్ను అనుమానిస్తున్నావా భాస్కర్? నువ్వు నీ గురించి అన్ని తెలిసినాయి, మంచి నిజాలు ఒప్పుకుంటా లేదు, నిజం చెప్పు. నువ్వు తిరుగుతున్నావా లేదా? లేదు నేను తిరగలేదు. నా మీద ఒట్టే చెప్పే. నీ నానమ్మ మీద ఒట్టు, మీ తాత మీద ఒట్టు, మీ అవ్వ మీద ఒట్టు, మీ అయ్య మీద ఒట్టు, ఆఖరికి నీ మీద కూడా ఒట్టు. నేను ఏ తప్పు చెయ్యలేదు భాస్కర్, నేను చెయ్యలేదు. నీ మీద ఒట్టేసుకుని చెప్పే. నా మీద ఒట్టు, తప్పు చేశాను భాస్కర్. మా అమ్మ మీద, మా కాంతాన్ని మీద మొట్ట మొట్టేసిన వాడిని ఏం చేయలేని చెప్పి. నీ అవ్వదత్తేంది, నీ అయ్యదత్తేంది, నువ్వు దత్తే నాకేంది, నేనైతే భూమి మీద మంచిగా బతకాలే. ఇది ఎట్టేటో పోతుంది, నిజాలు ఒప్పుకేసుకుంటుంది. ఇప్పుడు ఎవరు ఎవరికి ప్రాంక్ చేసినట్టు బేబీ? ఇదంతా ప్రాంక్, ప్రాంక్, ప్రాంక్ అంటున్నా నేను. అదే ఇంగ్లీష్ మస్తు వచ్చి నాకు, అందుకే నేను గా రాముని లక్ష్మణ్ మస్తు ప్రేమించిన గారంగను. అడిగినప్పుడల్లా ఫ్రెండ్స్ తో ఉన్నా, ఫ్రెండ్స్ తో ఉన్నా అంటే నేను ఏదో అనుకున్నా. నా ఫ్రెండ్స్ తో ఉందా ఇది? నేను అమ్మ కడుపు మాడా, ఇంకోసారి కనుక ఏరియాలో కనబడవు అనుకో. ఓ ప్రాంకులు వద్దు, ఇరుకుతాం, ఉన్న రిలేషన్ పోతే అవసరం లేదు, పని చేద్దాం, బిజినెస్ చేద్దాం. సబ్బులు అమ్ముదాం మామ. అమ్ముడు అంటే మనడు మస్తు అమ్ముతారా? మనడు లంగాలు జాకెట్లు అమ్ముతావు కదా, అప్పట్లో దొంగతనం చేసి అట్లా సబ్బులు అమ్మాలి మామ. సరేనా, ఈ సబ్బులు తీసుకున్నావు. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. అంటే సబ్బులు ఏ రాజు, నేను ఇక్కడే ఉన్నా. ఓ ఇక్కడ ఉన్నావా రాజు, ఎట్లొచ్చినా? ఓ ఇట్లొచ్చినా, ఓ ఇట్లొచ్చినా. సరే సార్, నీళ్ళు తీసుకురా ఫస్ట్. ఇంకా రాజు నీళ్ళు తాగు, ఇంకేం నిలుచట్లు చెప్పాలి నువ్వే. ఏం చెప్పాలి, అంత మంచిగానే ఉన్నాం. కాదు ఎట్లా అడగాలి, ఏం చేస్తున్నారా అంటే అది. ఫస్ట్ దిగు, ఎప్పటి నుంచి నడుస్తుంది చెప్పరా. నువ్వు ఒక్కనివేనా, నీ ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నాడు. ఎవరు? భాస్కర్. చెప్పరా మామ. ఏమైందిరా? ఏమే కాదు, ఈడు సబ్బుల మనికి వచ్చిందంట మా ఇంటికి. సబ్బులా? సబ్బులేంది, ఏదో బుగ్గలు ఒకటి నవ్వినట్టు చెప్తున్నారు సబ్బులు అంట. నిన్ను కాదురా, నువ్వు ఫస్ట్ ఇంట్లోగా, ఇంట్లోగా నువ్వు. ఇదంతా కాదు, నాకు తెలిసిన హైటెక్ సిటీలో ఒక రోడ్డు దగ్గర పోదాం, బిజినెస్ మైండ్ సెట్ మస్తు మంది ఉంటారు, అలా పట్టుకుందాం, సెట్ అయితే లైఫ్. చెప్పండి,
మరి అదే కాకుండా మనకు ఆంటీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ మనకు, సైరం గారితో మాట్లాడదాం. ఏం చెప్తారు మీరు ఆంటీ గురించి? ఏం చెప్తాం, ఉగాది రోజు పూసాయి మామిడి పూత, ఆంటీ ఫుడ్ కోసం నేను చచ్చిపోతా. హైదరాబాద్ లో అంటారు ఎంద్రాబాయ్ ఆంటీ గారి చికెన్ 150. అంటే చెప్పండి ఇక్కడ మీరు ప్లేట్ ఎలా ఇస్తున్నారు? 2 rupees. మరి ఇంత చీపా? ప్లేట్ 2 rupees, రైస్ 500. ఏనాండి ఎట్లిస్తున్నావు దీన్ని? లేనా ఇక ఇట్లు ఇస్తున్నా, ఇక ఇట్లు ఇస్తున్నా. ఫుడ్ బిజినెస్ ఏంద్ర అంతలా అవుతుంది? అరే భాస్కర్ నాకు ఎందుకో వాడు ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. వాడిని పట్టుకుంటా. ఏంటి ఏంటి కాదన్నా, ఏం గిరాక అవుతుందన్నా? ఏం పెడుతుందా? బంగారం పెడుతుందా? అన్నం పెడుతుందా? అన్నం పెడుతుంది, అన్నం పెడుతుంది. సో ఏం పెడతారు? ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్ అన్న సరే, నేను పెట్టేసా కదా, గ్రాండ్ చెప్తా. ఆమెకు ఆపోజిట్ అన్నది. అవును నడుస్తుందా? ఆంటీ నడుతుంది, ఆంటీ నడుతుంది. ఓకే ప్రమోషన్ చేద్దాం. ప్రెసిడెంట్ ఎక్కడ? యూత్ లీడర్ 20,000 కొట్టు. దేనికి ప్రమోషన్ చేయొద్దా? ఇప్పుడు 20,000 పెడితే మాకు బిజినెస్ ఎంత అవుతుంది రోజుకి? 15,000 అవుతుంది. 20,000 పెడితే 15,000 కరెక్ట్ ఇద్దాం. సో హాయ్ గైస్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే భాస్కర్ గారి ఫుడ్ స్టాల్ కి వచ్చినాం. నైట్ అయితే అందరు వేస్తారు సుక్క, వీళ్ళకాడ ఫుడ్ బొక్క. ఆంటీ కాడ ఫుడ్ ఉంటే టేస్ట్, వీళ్ళకాడ ఫుడ్ అంతా వేస్ట్. ఒరే నువ్వు ఆంటీని ప్రమోట్ చేస్తున్నావు, మమ్మల్ని చేస్తున్నావు? మా అక్క అలవాట్ల పొరపాటు, అలవాట్ల పొరపాటు. బ్రదర్ కొంచెం ఆంటీ ఇంటికి పోతుంది, అప్పుడు గిరాకి మనకి పడుకు. ఓకే ఓకే ఓకే. అన్నా మొత్తం గంజలు కాలైపోయినాయి, ఇప్పుడు బ్రేక్, మళ్ళీ వస్తానన్నా. బ్రదర్ కమ్, ఫిష్ కర్రీ 20 rupees, జస్ట్ ఒక 1 piece, లెగ్ పీస్ వచ్చేసి 45 rupees, అండ్ చికెన్ కర్రీ వచ్చేసి 200. భయ్య ఒక పని చేయి, మా ప్లేట్ ఎంత? ప్లేట్ మనది 200. 200? ఎంత ఉంది? 10 మంది ఉన్నారు. దేనికన్నా? తల 500 ఇస్తా. ఇదంతా కాదన్న, ఎవరు చీఫ్ గెస్ట్ విలువ ప్లీజ్. ఆంటీతోని ప్రమోషన్ చేపిస్తా. ఒకసారి అయ్యో ఏంది ఇవన్నీ పోయినాయి? అయ్యో కాలైపోయినాయి, గిన్నెలు కూడా అయిపోయినాయి. అరే నాళ్ళు అన్ని తీసుకొచ్చారు ఏందన్నా? ఆంటీ వస్తే ఫుడ్ అయిపోతుంది అనుకున్నా, గిన్నెలు కూడా అయిపోయినాయి. అమ్మా మా బాధలు ఊరు చెప్పుకోవాలి చెప్పి ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం. పొలాలు అమ్ముకొని అన్ని అమ్ముకొని ఇక్కడికి వచ్చేదో కష్టపడి పెట్టుకుందాం అనుకున్నాం, ఒక్క రూపాయి లేకుండా అయిపోయిందమ్మా. నాన్న ఏం బాధ పడకండ్రా, నేను కూడా చిన్న స్థాయి నుంచే వచ్చిన, అందరికి బిజినెస్ అనేది లాస్ నుంచే ప్రాఫిట్ కి వస్తుంది. కావాలంటే మీరు కూడా నాతో పాటు జాయిన్ కావండి, మీకు వర్క్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్రజెంట్ సిచ్యుయేషన్ విన్నాను కుమారి గారి, ఇది భాస్కర్ బాగా చేశారు, సాయిరామ్ అక్కడ బాగా చేశాడు, బాగుంది, ఆల్ ది బెస్ట్. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఒక స్కిట్ ఫామ్ కి తీసుకొస్తున్నారు, అది అలాగే కీప్ అప్ చేయండి. పోప్ గా ఫన్ క్రియేట్ చేశారు, ఎంజాయ్ చేశాం తరువుగా, ఆల్ ది బెస్ట్ బాయ్స్. నూకరాజు వేసే గెటప్స్ కి నో లిమిట్, వాటి వల్ల మనకు వస్తుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరి చూసేద్దామా ఆ హిలేరియస్ స్కిట్. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. గోదండరాముని చూడు, గోరింది చేటివాడు. నమస్కారం ఇంద్రజ గారు. అరే సీను, ఇంద్రజ గారు ఇక్కడ లేరా? అక్కడ ఉన్నారు. మనసు పెట్టి చూడాలి గానీ దేవత ఏమోలైనా ఉంటాదిరా, అక్కడ ఉంటది, అక్కడ ఎక్కడైనా ఉంటదిరా. నమస్కారం కృష్ణ భగవాన్ గారు. సరే గాని మన చిన్ననాటి స్నేహితుడు ఉండాలి కదా. నేను ఒక అమ్మాయిని ప్రేమించానురా. అవునా? దానికి నా అఫైర్స్ గురించి తెలిసిపోయింది, అది మాట్లాడట్లేదు రా. మీ లవర్ ని నేను నేను కలుపుతాను గాని ఒక్క నిమిషం కలిపే ముందు, అరే రమేష్ ఎవరో షార్ట్ ఫిలిం లో హీరోగా పెట్టి మిమ్మల్ని తీతారంటే వెళ్తారా? వెళ్ళండి, మీరు అలాగే కదా మోసపోయేది, పోండి. ఒరే నువ్వేం టెన్షన్ పడకరా, నీ లవర్ తో మాట్లాడి అఫైర్స్ ఏమీ లేవు, వాడు మంచోడని నేను చెప్తాను సరేనా? అంతేరా. ఎక్కడ మీ లవరు?
సార్ ప్రేమించింది అని నేనుండగా వాడికి ఎఫ్ఐఆర్లు కావాలంటే ఎఫ్ఐఆర్లు. ఇగో లావణ్య, నువ్వు అనుకున్నట్టు నరేష్ అంత చెడ్డోడేమీ కాదు. వాడు చాలా మంచోడు. వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటది, లేదనుకుని జీవితంలో ఒకటి కోల్పోయినట్టే నువ్వు. ఓ లావణ్య వెళ్ళిపోయినట్టుంది. అరే బావా, నువ్వు చెప్పేశాను మొత్తం, నువ్వు మంచోడు అని, వాళ్ళ అత్తకి నీకు ఏ అఫైర్ లేదు అని. ఓకేనా? ఒక్కొక్కటి ఈ సీతకి నీకు ఏ అఫైర్ లేదని చెప్పేశాను. ఏ పంప, ఇక్కడ నుంచి నువ్వు హ్యాపీగా ఉండరా నరేష్, సరేనా? ఇగో లావణ్య, వాడు చాలా మంచోడు తెలుసా. నరేష్ లావణ్య వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వు మంచిగానే చెప్పాను కదా. మంచిగా చెప్పావు, చెడ్డగా కూడా దానికే చెప్పి సచ్చావు. నేను ఫోన్ చేస్తా. ఏంటి ఇలా తిరుగుతున్నాడు? ఏంటండి డైలాగ్ లోని డైలాగ్ లోని ఎక్కువ ఇచ్చాడండి మీకు. నాన్న ఎక్కడికి వెళ్ళావమ్మా? ప్రైవేట్ క్లాస్కి వెళ్ళొచ్చానన్న. నీ ప్రైవేట్ క్లాస్, నీ క్లాస్ లో అన్ని నాకు తెలుసు. నిన్నేం చేయాలో నాకు తెలుసు. లోపలికి వెళ్ళు. ఆయన పోతాడు లోపలికి. మాట్లాడి మొత్తం సెట్ చేసా. ఓకేనా? ఓకే, నువ్వు టెన్షన్ పడకరా, నీ ఫ్రెండ్ నేను ఉన్నాను కదా. ఈ లావణ్య ఎక్కడుందో ఏంటో. నరేష్ నేను లవ్ చేస్తున్నాడు. మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకో, మంచిగా పిల్లలు కనొచ్చు. ఆహా, ఇంకేమన్నాడు? ఇక్కడ వరకు ఇంటర్వెల్ సార్, దీని తర్వాత హీరో ఎంట్రీ ఇస్తాడు. రెండు పాటలు ఉంటాయి, మూడు కథలు ఉంటాయి, రెండు డాన్సులు ఉంటాయి. ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది సార్? ఈ టైంలో సినిమా స్టోరీ ఏంటి బాబు? వెళ్ళి పడుకో, నిద్ర వస్తుంది. సరే సరే సార్. లావణ్య, లావణ్య గాజులు గాజులు. నరేష్ నిన్ను లవ్ చేస్తున్నాడు. ఇంకేమన్నాడు? ఇంకేమన్నాడా? మీరిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా. అలా చేస్తే తప్పు కదా. తప్పేముంది, అసలు ఈ వయసులోనే మీరు ఎంజాయ్ చేయాలి తెలుసా. ఈ వయసులో నాకు కూడా అలాగే అనిపిస్తుంది, అలాగే అనిపిస్తుంది. ముసుకేసుకొని చెప్తాను. ముసుకున్నా చేపట్టుకోండి. రే నువ్వు ఎప్పటికీ బాగుపడవురు. నరేష్ చూడు, లావణ్య ఈ కోరికను తీర్చేసే నేను వెదవా. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటా. నువ్వు ప్రేమించింది లావణ్యని కాదు, అలా అమ్మనా. యావండి ఏమైంది? ఎలాగైనా లావణ్యం చెప్పుకొని రావాలరా. ఉండరా, నేను లావణ్యం తీసుకొస్తా. ఈ వాకింగ్ కి వెళ్తే నువ్వు లావణ్యం అమ్మమ్మని తెచ్చేటట్టు, మమ్మల్ని తెచ్చేటట్టు. నరేష్ వచ్చావా? మీరు ఈ ఎడమ చేతి వైపు వెళ్ళకండి, అటు గుహ ఉంది, అటు వెళ్తే రైల్వే స్టేషన్ రాదు. ఈ కుడి చేతి వైపు వెళ్ళండి, అటు రైల్వే స్టేషన్ ఉంటది, ఎక్కువ పారిపోండి. అటు వెళ్ళొద్దని చెప్పారా? అటు గుహ ఉందని చెప్పారు కదా. ఇలాగే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే ట్రైన్ ఎక్కువ త్వరగా ట్రైన్ వచ్చేస్తున్నారు చెప్పింది వాళ్ళక నీ కదా. ఉండ్రని కాపాడుతాను రా. ఇదిగో కట్టు దొరికింది నరేష్, నరేష్ కట్టు దొరికింది. చంపేవాడిని కొట్టు నరేష్. చూసుకుంటాను కదా, మీరు టెన్షన్ పడకండి. వాళ్ళని రౌడీ లోపల పెట్టి తలపిస్తాను. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ట్రైన్ అయిపోద్ది. డబ్బులు ఉన్నాయో త్వరగా రైల్వే స్టేషన్కి వెళ్ళు. ఒక 5 నిమిషాలు అవ్వాలి, 5 నిమిషాలు అవ్వాలి. అదేంటి, నేను తలుపు లోపల పెట్టింది రౌడీలు కదా. నిన్న రౌడీ రైల్వే స్టేషన్ కి వెళ్ళమని చెప్పారు, టైం అయిపోతుంది అని చెప్పేసి. రేపు ఉదయం వరకు ట్రైన్ లేదు. ఓ పని చేయరా, నా ఇంట్లో ఉండరా. ఒక పని చేద్దాం, ఇక్కడ ఎక్కడైనా ఏదైనా లాడ్జ్ తీసుకుని లాడ్జ్ లో ఉందాం. లాడ్జ్ అంటే ప్రాబ్లం అయిపోద్ది, మనం వీడి రూమ్ లో ఉందాం. కానీ వీడికి తెలియకూడదు, ఓకేనా? నా ఫ్రెండ్ కాపాడలేకపోయాను, ఇప్పుడు పెళ్లి చేయలేకపోయాను, చిరాకు వచ్చేస్తుంది అసలు మొత్తం. ఏంటో ఈ షర్టు, ఈ ఒక్క పోతా మొత్తం. ఇక్కడ నా టీ షర్ట్ ఉంటది అబ్బా. అమ్మయ్యా నా ప్యాంట్. నరేష్ మీరు వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఈ రూమ్ లోనే ఉన్నారా? మరి నా రూమ్ లో ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, ఇబ్బంది ఏముంది? మీరు రూమ్ లో ఏకాంతంగా ఉండండి, వెనక్కి వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొస్తాను. నో స్ప్రింగ్ లోపలికి వెళ్ళిపోతున్నా. నరేష్ ఇంకాసేపు రూమ్ బయట ఉంటలేరా?
నువ్వెక్కడికి వెళ్ళాలి? ఈ ఊర్లోనే పుట్టావు, ఈ ఊర్లోనే పెరిగావు, మరి ఈ ఊర్లో పారిపోవడం ఏంటి? ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకో. మరి వాళ్ళొస్తే మీ పెళ్లి ఇక్కడే జరగాలి. ఆ జీలకర్ర బెల్లం నేను తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. బెల్లం అయితే, జీలకర్ర బెల్లం అయితే. ఏమయ్యా మీ ఫ్రెండ్ సీను ఎక్కడ? పంతులు గారు మీరా? పెళ్లి అన్నాడు, అది అన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అర్థమైంది, అర్థమైంది. హలో, వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు నీ పెళ్లి అవుతుంది, పో. ఎలా అవుతుందిరా? రౌడీని చంపేశాను. రౌడీ గారు చంపింది పంతుల్ని. పంతుల నేను మాట్లాడతాడు, చంపినప్పుడు నేనే ఒక మాట చెప్పొచ్చు. మాట్లాడుతున్నాడు ఇంక పంతులు ఇక్కడ మనకి ఇంకా మనకు పెళ్లి చేయడానికి వచ్చిన ఏ వాళ్ళు లేరు. నువ్వు తాళ ఎక్కడ ఉందో చూడు, అర్జెంట్గా నీ పెళ్లి చేసేస్తా. ఒరే దొరికింది రారా, దొరికింది రా, ఒరే తాళ దొరికింది రా. సిగ్గులేదు, పెళ్ళి అయింది కదా, వాళ్ళు రాని వేసేస్తా. ఎట్లా చేసేది? పెళ్లి నాకు చేయలేదురా. సేమ్ హైట్ నేను పట్టుకుని నేను చూశాను, కట్టించా కదా. పెళ్లి చేసేదానికి వచ్చిన అస్టెంట్ రా వాడు కట్టించిన వాడు అంతే ఉన్నాడా? నా కూతురు లేపుకెళ్తావరా నువ్వు, నిన్ను చంపేస్తారు ఇప్పుడు. నరేష్ మేడం, వాడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేడం. ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం, ఒకటే హాస్టల్లో చదువుకున్నాం. వాడు ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను చూడాలా? నాకు బాగానే కనిపిస్తుంది, ప్లాన్ వేసి మొత్తం చెడగొట్టేసా. వస్తా మేడం. ఎలా అనిపించింది రాజు పర్ఫార్మెన్స్? అద్దరు కొట్టేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ అందరూ నమ్మే విధంగా చేశారు, రియలిస్టిక్ గా అనిపించింది. అండ్ ఎండ్ ట్విస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మన నరేష్ కి ఏమైంది మేడం? ఏదో రెండు మర్చిపోయాను మేడం, ఆడు కొట్టేసరికి మొత్తం మర్చిపోయాని. బాగా అనిపించింది. కృష్ణ భగవాన్ సార్, మామూలుగా లేదు, చాలా బాగా చేసాము. మిగిలిన అందరు బాగా చేశారు. ఆల్ ది బెస్ట్, బాగుంది. దంగల్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ తో ఏడిపించారు, అదే సినిమా థీమ్ తో మేము నవ్విస్తాం అంటున్నారు మన వెంకీ వంకీ అండ్ తాగుబోతు రమేష్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మనకు పెళ్ళయి ఎన్ని రోజులు అవుతుంది, అందరూ నీ కడుపులో కాయ ఉట్టలేదా అని 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నాను. మొన్న ఏం తిన్నావే? సోరకాయ. నిన్నేం తిన్నావు? కాకరకాయ. అంత ముందు ఏం తిన్నావు? చిక్కుడుగాయ. చెట్ల మీద కాసే కాయలని కడుపులో ఉంటే ఇంకేం కాయ రాస్తది? అరే నీ తలకాయ. రోజు తిండేది అదే కదా. మా తాత వల్ల నేను పైల్వాన్ అయినా. మీ తాతలు చచ్చిపోయిండు, మళ్ళీ గోదావరిలోకి స్నానం చేద్దామని చెంబు పట్టుకొని వెళ్ళిండు, చెంబు మునుగుతే దునికిండు. చెంబు దొరకలే, తాత దొరకలే. మళ్ళీ కాయ తిన్నవే? అది కాదు, తాత వస్తుండు. తాత వస్తుండా? ఇన్నాళ్ళకు గోదావరి నుంచి లేచి వస్తున్నా. తాత వచ్చు అంటే అట్లకెళ్ళొచ్చు కాదు, తాత వస్తుండు. ఆ రోజు మా తాత పోయేటప్పుడే చెప్పిండు, బిడ్డ నీ కడుపులో పుడతా, నన్ను పైల్వాన్ చెయ్యి అన్నాడు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు, మంచి పండంటి కొడుకును గాను. సరేనా? సరే. పో, నా కొడుకును పైల్వాన్ చేస్తా ఈ దంగల్లో. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. ఏం పైల్వాన్, ఎలా ఉన్నావు? పైల్వాన్ ఎట్లుంటాడు? పైల్వాన్ లెక్కనే ఉంటాడు. ఈ ఏరియాలో నిన్ను ఓడిచ్చే పైల్వాన్ లేదని విర్రవీగుతున్నావు. నేను వచ్చినా అదే పైల్వాన్ అంటే. ఈ దంగల్లో మా తాతను నన్ను రేపు నాకు పుట్టబోయే వారసుని ఓడించేటోడు ఉండడు. పుట్టబోయే నీ బిడ్డ గురించి నీకు అంత నమ్మకం ఉంటే నా బిడ్డ నీ బిడ్డను ఓడిస్తాడు. రా బిడ్డ. ఏవండి? ఏమే ఏవండి? మన కాడపిల్ల పుట్టిందండి. ఆడపిల్ల పుట్టిందా? తాత పుట్టలే, పుట్టిండు కానీ ఆడదాని లెక్క పుట్టిండు. ఆడపిల్ల పుట్టిన విషయం మన ఇద్దరికే తెలియాలి. వీన్ని కొడుకులా పెంచి ఈ దంగలకే పైల్వాన్ చేస్తా. అవును, మళ్ళీ ఎట్లా పెంచుతారు? ఎవ్వరికి తెలియకుండా పైల్వాన్ మొగోళ్ళ పెంచుతా. సరేనండి, పారి మళ్ళా. నాడు 20 సంవత్సరాల తరువాత.
ఏవండి మన పాపేది ఇంతకు? అప్పనొద్దు, అది కొడుకు పైల్వాన్. అరే పైల్వాన్! వాయిస్ మార్చు, పైల్వాన్లా నిలబడు. ఆడపిల్లను గట్లెందు కొడుతురండి మీరు? గొంతు మార్చు. పైల్వాన్ లెక్కనే ఉంటా. నువ్వు పైల్వాన్ లెక్కనే ఉండాలి, నా నేర్పిస్తా. చంపుతున్నాడు. అది పైల్వాన్. ఇగో నా పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలేనా? ముగ్గురు ఆడపిల్లలేనా? నా కొడుకు. నీ కొడుకా? నీ పిల్లలెక్కడా? నీ కొడుకు ఎక్కడా? పైల్వాన్ రా. దంగల తర్వాత చూసుకుందాం, పరిచయం చేయి బిడ్డల్ని. సోనాలి బిందే. దీపిక పడుకునే. శక్తి శక్తి. రేపు కాంపిటీషన్ లో నా కొడుకు నీ కొడుకు ఎవరైతే గెలుస్తారో ఈ ఊరికి పైల్వాన్ గా ప్రకటిస్తా. చూసుకుందాం చూసుకుందాం. సరే పోనీ, లోపలికి వెళ్ళి నేను కసరత్తులు చేసుకుంటా. హాజీ, నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. దయచేసి తను మీరు ఏం చెయ్యద్దు. మీ అన్న నేను చేద్దా, నువ్వు నన్నేమ చెప్తుందే? సోనాలి అక్క, ఇవన్నీ మానాలి. దీపిక నువ్వు ఆపిక. నాకు చాలా ఓపిక. నువ్వు వెళ్ళిక, నువ్వు వెళ్ళిక. నువ్వు రేపు కాంపిటీషన్ లో మనని ఓడిస్తావంట. దయచేసి మనని దయ కొట్టద్దు. ఈ కండలతో పిండి చేయకు. నా మాట అర్థం చేసుకు. దయచేసి కొట్టకు, కాలు పట్టుకుంటారు. మా పడుకునే అనే లోపలికి వెళ్ళి పడుకో. ఏ రేపు దంగల్లో చెప్తాను నీ సంగతి. రేపు చూసుకున్నా. ఈరోజు ఈ దంగల్లో కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరైతే పైల్వాన్ గా గెలుస్తారో వాళ్లకు 50,000 ప్రజలతో పాటు ఈ 1 ఇయర్ పైల్వాన్ గా ప్రకటించబోతున్నారు. రండి. ఏమంతా నిప్పివయ్యాం? ప్లీజ్ మా అన్న ఏం చేయొద్దు. నిన్ను వదలాలంటే ఒక పని చేయాలి. ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను మగాని కాదు అమ్మాయిని దంగల్లో గెలవడం కోసం మా నాన్న అమ్మాయిలో పెంచాడు. అవునా? యాహూ, నాకు లేడీ ఫైల్ వన్ పిల్లంగ వస్తుంది. ఏంటి అమ్మాయా? ఊరుకో హృదయమాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. మా మామయ్య ఉన్నాడు. మా మామయ్య కూడా మంచి దంగల ఫైటరే. పదండి పోదాం. వెంకి గారు, రమేష్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. యాజ్ యూజువల్ రమేష్ గారు చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ రోజు ఈ కాన్సెప్ట్ కి వెంకి గారు, మీ డెడికేషన్ కి నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్. కృష్ణ భగవాన్ సార్, రమేష్ సార్ చాలా బాగా చేశారు. వెంకి అద్భుతంగా చేశారు. మీ వాయిస్ లేకుండా 2 వాయిస్లు మగ ఆడ నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దీపిక సోనాలి నువ్వు ఆ మానాలి. దీపిక ఆపిక. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది.
కౌ బాయ్స్ థీమ్ తో మనందరి నవ్వుల్ని దోచుకుంటామంటున్నారు మన కామెడీ బాయ్స్ కార్తిక్ అండ్ ప్రవీణ్. మరి ఆ కౌ బాయ్స్ థీమ్ ఏంటో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ కౌ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. అందుకనే చూసుకోవాలి పైన సెట్ వాళ్ళు ఉంటారు, అర్థమైందా? కాల్చేటప్పుడు సరిగ్గా చూడు. తమ్ముడు మనం ఈరోజు దట్టమైన అడుగుకి వెళ్ళబోతున్నాం తెలుసా? మా తాతగారు చచ్చిపోతూ పోతూ మా కోసం ఏం చేసావు తాతయ్య అంటే ఒక నిధిని కనిపెట్టాను, ఆ నిధికి మ్యాప్ ఇదే అని నీకు ఇచ్చాను, గుర్తుందా? అవును. ఫస్ట్ మనం అడవిలో తిరగాలి అంటే మనకు గుర్రాలు కావాలి. అవును. గుర్రాలు ఎందుకు పరిగెడుతుంది అనుకున్నావు? ఎందుకు? దీని పాత యజమాని కృష్ణ భగవాన్ గారు అక్కడ ఉన్నారని ముద్దు పడితే వెళ్తుంది. ఆహా, ఇది ఇప్పటికిప్పటి రాశారు కదా అనయ్య. అడవిలోకి వెళ్దాం పదా. ఓ, ఈ అడవిలో ఎవరు లేరా? ఎవరో ఉన్నారనుకుంటా. ఇంత పెద్ద అడవిలో ఏం కావాలన్నా మనమే ఎట్టుకొచ్చుకోవాలక్క. అమ్మా నీళ్లు తీసుకురమ్మంది కదా, పద కొండలకి వెళ్ళి నీళ్ళు ఎట్టుకొద్దాం. సరే చెల్లి, పద. చెల్లి, ఆ నీళ్ళలో కప్పు ఉంది. కప్పకి పన్ను మీద పన్ను ఉంది అక్క, నీకు ఎలా తెలుసే? ఆ నీళ్ళలో కనిపించేది నీ ముఖమేనే. ఏమోక్క, ఈ అడవికి వచ్చినప్పటి నుంచి ఈ అడవిలో చక్కెరకి సీమలు అట్టవక్క. నీకు తెలీదా చెల్లి, మనది సీమలు దూరని సిట్టడవి, అందుకే సీమలు అట్టవు. సీమలు అట్టవు మరి మనుషులకి పిండాలు ఎందుకెట్రక్క? మనది కాకులు దూరని కారడవి చెల్లి. అమ్మో, అవునా? లేట్ చేస్తే మనల్ని కూడా దూరనియరు. ఏమైందమ్మా? మేము మగ పురుషులను చూడడం ఇదే మొదటిసారి. వడపలు రాలుతాయి, మగ పురుషులను చూడడం ఫస్ట్ టైం. మీ మొగలని నీకెట్లా తెలుసమ్మా? అవునక్క, ఎట్లా తెలుసు? రిహార్సల్స్ లో చెప్పారు కదా, చెప్పారు కదా. హలో, ఎందుకు వచ్చారు మీరు? మీరు ఎందుకు వచ్చారు రా ఇక్కడికి? ఇది మా అడవి. అవునవును, ఎవరు మీరు ఇంతకి? మేము అడవి మనుషులము. నేను చెప్పలే, వీళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడే చెప్పిన. నువ్వేమో లేడీస్ అని చెప్పి నువ్వు వాళ్ళే ఒప్పుకున్నారు చూడ. అవును, వీళ్ళని టార్చర్ పెడితే ఆ నిధి గురించి చెప్తారు. అంతే అంటావా? అంతే. హలో, ఈ అడవిలో నిధి ఉందని తెలిసింది, ఎక్కడుంది చెప్పండి. మమ్మల్ని దాటుకొని మీరు నిధి కోసం వెళ్ళగలుగుతారు. మాటలు తిన్నంగా రాని, చింతకే పచ్చడి చేస్తా చేసుకొని అన్నం వేసుకొని నువ్వే తిను, నాకెందుకు? మీ ఇద్దరిని చంపి మాట చెప్తా. ఏం చేశారు? ఏంటిది ఒక పడి కావాలా? 10 రూపాయలకి 3 ప్యాకెట్. 3 ప్యాకెట్ బుడగలు పేలుస్తారా దానతోటి? 10 రూపాయలకి 3 3 3. అదంతా కాదు, మా తాత మా కోసం ఒక నిధిని కనిపెట్టాడు. ఇది ఈ అడవిలోనే ఉంది. ఆ నిధికి దారి చూపిస్తారా చూపియారా? ఏది మ్యాప్ ఏది? నా దగ్గర సగం మ్యాపే ఉంది. సగం మ్యాప్ కి వచ్చేసాం, మిగతా సగం ఎక్కడ ఉంది? ఇద్దరు అక్క చెల్లెలు రెండు చేతులు కలిపితే మిగతా సగం మ్యాప్ దొరుకుద్దు మీకు. అవును. ఇద్దరు అక్క చెల్లెలు ఎవరు? ఇదిగో వీళ్ళద్దరే. రా మా దగ్గర. మీరు ఇద్దరు అండి, చేతులు కలపండి. స్ట్రేట్ లెఫ్ట్ రైట్ స్ట్రేట్ వెళ్తే ఏమొస్తుంది? మా ఇల్లు వస్తుంది. అది కాదమ్మా, నిధి అక్కడే ఉందంటుంది కదా, నీకు నిధి తెలుసా? ఆ నిధి దారి నాకు తెలుసు. మాకు చూపియండి, మీకు సగం ఇస్తాం నిధి. వెళ్దాం అయితే. వెళ్దాం. నా వెనకాల ఫాలో అవ్వండి.
ఇదేంటి చెరువు అడ్డు వచ్చింది? చెరువు దాటాలి. అయ్యో ముసలి పట్టుకుంది. ఏంటి ఏదో కానీ నువ్వు ముందే వెళ్ళిపో, నేను ఇడిపించుకొని వచ్చేస్తాను. మీరు రారా బిజీమేం చెప్తాం మేము నీటిలో ఎందుకు వస్తాం రండి. అలాగా మరి ఈ ముక్క ముందు చెప్పొచ్చు కదరా. అది ఏది చెప్పట్లేదా, నా నిధి కన్నా దారి తెలుసు. నిధికి దారి తెలుసా లేదా చెప్పండి. అది తెలుసు నాకు నిధి దారి తెలుసు. అలా వెళ్ళాలి. ఓ నిధి డబ్బు ఇక్కడే ఉంది. ఇదేందుకు పేపర్ ఏముంది? ఒరే మన వల్లారా, కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బులే మన నిధిరా. ఫ్రీగా వచ్చే దాని గురించి ఆశపడద్దు. ఇట్లు మీ తాత లేకపోతే తాత ముత్తాతలు ఆస్తి తినేద్దామని కష్టపడదామని ఎవరికే లేదు. ఏంట్రా ఇలా మాట్లాడుతుంది? మా తాత అలా చేసిండు, మనం ఏం చేస్తాం మరి? కార్తీక్ గారు బాగుంది. మరి వర్షిణి అండ్ హైదరాబాద్ శ్రీదేవి, మీ ఇద్దరి ఎంట్రీ సూపర్, మీ ఎనర్జీ సూపర్, చాలా బ్యూటిఫుల్ గా నవ్వుతూ హ్యాపీగా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ మన రాజమండ్రి శ్రీదేవి గారి ఎంట్రీ చాలా బాగుంది. మీ డైలాగ్ డెలివరీ చాలా చాలా బాగుంది శ్రీదేవి. ఆల్ ద బెస్ట్. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్ సార్ కథ బాగుంది. ఇంకో శ్రీదేవి వర్షిణి ఎంట్రీ మట్టికి చాలా బాగుంది. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండి అనిపించింది. తాత చెప్పిన సందేశం బాగుంది. ఆల్ ద బెస్ట్. Yes, it's time for scores. కాబట్టి మన టీమ్ లీడర్స్ ప్లీజ్ కమ్. Firstly, we'll go with Kevu Karthik and Patas Praveen Timindra Jama. వెంకీ మంకీ తాగుబోతు రమేష్ టీమ్ ఇంద్రజమ్మ. రాకెట్ రాఘవ ఇన్ టీమ్ ఇంద్రజమ్మ. సూపర్ సద్దామణి యాదమ్ రాజు టీమ్ ఇంద్రజమ్మ. అండ్ ఫైనలీ నాన్ స్టాప్ నూకు రాజు అండ్ టీమ్ ఇంద్రజమ్మ. మరి జడ్జెస్ ఈ రోజు మన ఎపిసోడ్ లో బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరనుకుంటున్నారు? రాకెట్ రాఘవ అంటీ అండ్ నాన్ స్టాప్ నూక రాజు అంటీ. ఆల్ రైట్, ఈ రోజు మన ఎపిసోడ్ లో ఎంటర్టైనర్ గోస్ టు రాకెట్ రాఘవ అండ్ నాన్ స్టాప్ నూక రాజు టీమ్. హార్టీ కంగ్రాచులేషన్. మరి రెండు టీములు ఇదే జోన్లో పోస్ ప్లీజ్. ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, say you lots of love from Jabardast.